హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ ఎయిట్కి రావడం జరిగిందండి ఫస్ట్ పార్ట్ నుంచి ఫార్టీ సెవెంత్ పార్ట్ వరకు చూడకపోయింటే కంపల్సరీగా చూడండి సో క్లియర్గా చూసుకొని టోటల్ ఫోర్ థౌసండ్ బిట్స్ చెప్తామని చెప్పుకున్నాం జీకే ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయిపోయి జాగ్రఫీ సెవెన్ ఫిఫ్టీ బిట్స్ అయిపోయి హిస్టరీ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ అయిపోయండి పాలిటీలో ఆల్రెడీ ఒక త్రీ హండ్రెడ్ బిట్స్ అయ్యాయి మరొక ఫోర్ హండ్రెడ్ బిట్స్ మాత్రమే ఉన్నాయి సో ఈ వీడియోలో ఒక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో నెక్స్ట్ అలా కవర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎకానమీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట ఈ వీడియోస్ ఏవీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో ఐరిథమెటిక్ రీజనింగ్ మోడర్నిస్ట్ అండ్ ఏపీ హిస్ట్రీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అనమాట రైట్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం బిడ్స్లోకి వెళ్ళిపోదాం త్రీ హండ్రెడ్ అండ్ వన్ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ రెసిగ్నేషన్ గురించి అడుగుతున్నాడు సో మనకి రెసిగ్నేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి పాలిటీలో అంటే ఎవరన్నా రాజీనామా చేయాలి అనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు అట్లాంటి ప్రశ్నలు అనమాట ఎవరిని ఉద్దేశించి వాళ్ళ రాజీనామా పత్రాన్ని రాస్తారు లేదా ఎవరికి రాజీనామా అందజేస్తారు ఈ విధంగా మనకి రాజీనామా గురించి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది అందుకని ఈ రోజు మనం ఏం చేసామంటే ఈరోజు ఆల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు రెసిగ్నేషన్స్ చూసేద్దాము సో మీకు ఎట్ ఏ టైం ఈ ఎంటైర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ అనేది కవర్ అయిపోతుంది సో నేను మీకు ఫస్ట్ లైక్ ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా దెన్ ఎటువంటి క్వశ్చన్ అడిగిన రెసిగ్నేషన్ మీద మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ దీనికి మీరు ఏం చేయాలంటే మీ సైడ్ నుంచి నోట్స్ తీసుకొని మీరు నోట్స్లో రాసుకోండి వీడియో కావాలంటే పాజ్ పెట్టి నోట్స్లో రాసుకోండి ఒక నోట్స్ ఉండడం చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే మనం జస్ట్ వింటూ ఉన్నామంటే ఆ టైంకి అది బాగానే అనిపిస్తుంది తర్వాత రివిజన్ లేకపోతే మర్చిపోవడానికి ఆస్కారం ఎక్కువ అందుకనే ఎప్పుడన్నా మనం ఒక్క పాయింట్ చదివినా ఆ పాయింట్ అనేది నోట్స్లో రాసేసుకొని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటే అది చాలా స్మార్ట్ వర్క్ అనమాట అందుకని నేను మీకు నోట్స్ మెయింటైన్ చేసుకొని రాసుకోండి అని అడ్వైజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ పరంగా చూద్దాం చూడండి ఈరోజు అన్ని క్వశ్చన్స్ రెసిగ్నేషన్కి సంబంధించి ఇవన్నీ అన్ని క్వశ్చన్స్ అనమాట ఈరోజు మనం చూడబోతున్నాం చేయబోతున్నాం మీ కాన్సెప్ట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇవి ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు సో మనం ఈరోజు ఆల్ టెన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు రెసిగ్నేషన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సో లెటర్స్ ఇన్ టు దీ తీరి పార్ట్ ఇప్పుడు సబ్మిషన్ ఆఫ్ రెసిగ్నేషన్స్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి మొత్తం మీద మనము ఒక పదహారు మంది గవర్నమెంట్ అఫీషియల్స్ వారి యొక్క రెసిగ్నేషన్ గురించి చదుదాం ఫస్ట్ చూసుకుంటే మన భారతదేశానికి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి మరి అటువంటి రాష్ట్రపతి ఏ కారణం చేత అయినా రిజైన్ చేయాలనుకుంటే ఆ రెసిగ్నేషన్ లెటర్ని వైస్ ప్రెసిడెంట్కి అందజేస్తాడు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కనుక రిజైన్ చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి అందజేస్తాడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ అనేది జరిగే ఛాన్సెస్ కూడా అప్పుడప్పుడు వస్తాయి మరి అట్లాంటప్పుడు ఒక ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేస్తాడు ఇప్పుడు జడ్జి గురించి మాట్లాడదామండి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి గురించి మాట్లాడదాం ఇతను వచ్చేసి ఏ కారణం చేతైనా రాజీనామా చేయవలసి వస్తే అతను తన రాజీనామా పత్రాన్ని కూడా ప్రెసిడెంట్కే అందజేస్తాడనమాట నెక్స్ట్ గవర్నర్ వచ్చేసరికి తన రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి ఇస్తాడు సో ఎక్కువ చూడండి ప్రెసిడెంట్ ఉన్నాయి సో మీరు ఇట్లా ఒక టెక్నిక్ పట్టాలన్నమాట ఎక్కువ చూస్తే ప్రెసిడెంట్ ఉన్నాయి అట్లా ఇట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ హైకోర్టు జడ్జి వచ్చేసరికి కూడా సుప్రీంకోర్టు జడ్జికి వలే ఇతను కూడా తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేస్తాడు ఓకే నెక్స్ట్ లోక్సభ యొక్క స్పీకర్ గురించి మనం మాట్లాడుతున్నాము లోక్సభలో స్పీకర్ ఉంటాడు డిప్యూటీ స్పీకర్ ఉంటారు సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి అందజేస్తారు ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తారు పరస్పరం అనమాట మ్యూచువల్ విల్ది ఇదే విధంగా ఇది లోక్సభలో రాజ్యసభలో కూడా వచ్చేసరికి చైర్మన్ అని ఉంటారు వైస్ చైర్మన్ లేకపోతే డెప్యూటీ చైర్మన్ అంటాం చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ చైర్మన్కి అందజేస్తారు డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే చైర్మన్కి అందజేస్తారు సేమ్ లోక్సభలో వలె రాజ్యసభలో కూడా సో స్పీకర్ ఆఫ్ లోక్సభ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లోక్సభ ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ చూడండి ఫ్రెండ్స్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఎవరు వస్తారు మనకి వైస్ ప్రెసిడెంట్ వస్తారు సో వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ వస్తారు ఫ్రెండ్స్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ వచ్చేసరికి మనకి వైస్ ప్రెసిడెంట్ వస్తారు మరి అటువంటి వైస్ ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్కి ఇవ్వరు అనమాట ఇక్కడ యాక్చువల్లీ డెప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే చైర్మన్కి ఇస్తారు కానీ చైర్మన్ రాజీనామా చేయాలంటే ఇక్కడ డిప్యూటీ చైర్మన్కి ఇవ్వడం అనేది ఉండదు అనమాట ఇక్కడ యాక్చువల్లీ ఎందుకు ఉండదు ఇక్కడ చైర్మన్ ఎవరు రాజ్యసభ యొక్క చైర్మన్ వైస్ ప్రెసిడెంటే కదా సో వైస్ ప్రెసిడెంట్ ఎవరికి అందజేస్తాడు ప్రెసిడెంట్కి అందజేస్తాడు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి లోక్సభలో స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ స్పీకర్కి అందజేస్తాడు డిప్యూటీ స్పీకర్ రాజీనామా అందజేయాలంటే స్పీకర్కి అందజేస్తాడు అదే రాజ్యసభ వచ్చేసరికి ఇక్కడ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లో ఉంటారు ఒకవేళ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ చైర్మన్కి ఇవ్వడండి ఇతను ప్రెసిడెంట్కి ఇస్తాడు ఎందుకంటే చైర్మన్ ఎవరు రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వారే రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఇతను రాజీనామా చేయాలనుకుంటే ప్రెసిడెంట్కి ఇస్తాడు ఒకవేళ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గనక రిజైన్ చేయాలనుకుంటే ఇతను తన రాజీనామా పత్రాన్ని చైర్మన్కి ఇస్తాడండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మనకి రాజ్యసభ ఎంపీల గురించి మాట్లాడదాం ఇప్పుడు ఎంపీ ఒకవేళ లోక్సభ అనుకోండి లోక్సభలో ఎంపీ రిజైన్ చేయాలనుకుంటే లోక్సభ యొక్క స్పీకర్కి అందజేస్తాడు రాజ్యసభ యొక్క ఎంపీ రిజైన్ చేయాలనుకుంటే రాజ్యసభలోని చైర్మన్కి అందజేస్తారు అసెంబ్లీకి వచ్చేసరికి ఒకవేళ అసెంబ్లీ యొక్క స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ స్పీకర్కి అందజేస్తారు సేమ్ లోక్సభలో లాగా డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి స్పీకర్కి అందజేస్తారు నెక్స్ట్ మనకి రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో శాసనసభతో పాటు శాసన మండలిలు కూడా ఉంటాయి దీనిలో సభ్యుల్ని మనము ఎంఎల్సీస్ అంటాము సో ఈ శాసన మండలికి ఒక చైర్మన్ ఉంటాడండి ఒకవేళ మరి ఆ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని అందజేయాలంటే డిప్యూటీ చైర్మన్కి అందజేస్తాడు రాజ్యసభలో చైర్మన్ ఏమో ప్రెసిడెంట్కి ఇస్తాడు ఎందుకు అంటే అక్కడ చైర్మన్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతనే చైర్మన్ కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి రా శాసన మండలిలో చైర్మన్ ఏమి వైస్ గవర్నర్ అట్లాంటి పదవేమి ఉండదు కదా ఫ్రెండ్స్ ఇతను ఒక చైర్మన్ అనమాట అంతే అందుకని చెప్పే చైర్మన్ ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే ఇందులో డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు సేమ్ అసెంబ్లీలో అలాగా ఒకవేళ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే చైర్మన్కి ఇస్తారు సో చైర్మన్ వచ్చేసరికి డిప్యూటీ చైర్మన్ రాష్ట్రాల్లో డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి చైర్మన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి యూపీఎస్సీ యొక్క చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఉన్నారనుకోండి వీరు ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి అందజేస్తారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా దాంట్లో చైర్మన్ కానీ సభ్యులు కానీ రాజీనామా చేయాలనుకుంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కి అందజేస్తారు సో ఇది కంప్లీట్ తీరి అబౌట్ రెసిగ్నేషన్స్ అనమాట ఇప్పుడు దీనిపైన మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఎట్లా అడిగారు సో అన్నీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఇది ఈ పాయింట్స్ మనకన్నీ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కాస్త ట్రిక్కీ ఉన్నవి ఏంటి అంటే రాజ్యసభ కొంచెం చూసుకోండి తొందరలో మనము రాజ్యసభ చైర్మన్ అనేసరికి డిప్యూటీ చైర్మన్ అనకూడదు ప్రెసిడెంట్ అనాలి అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొంచెం ట్రిక్కీ ఉంది అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గవర్నర్ అనమాట ప్రెసిడెంట్ కాదు ఓన్లీ యూపీఎస్సీనే ప్రెసిడెంట్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యులు అంటే గవర్నర్ ఇంకా ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఎమ్మెల్యేస్ ఎవరికి ఇస్తారు అంటే గవర్నర్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎమ్మెల్యేస్ ఏమో ఆ స్పీకర్కి అందజేస్తారనమాట వాళ్ళ రాజీనామా పత్రాన్ని సో గవర్నర్లు ఎవరికి అందకు అంటే ప్రెసిడెంట్కి అందజేస్తారు సో ఇది ఫ్రెండ్స్ తీరి ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం ఏ విధంగా అడిగారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి లోక్సభ యొక్క ఎంపీ ఎవరికి అందజేస్తారు రిసిగ్నేషన్ అని అడుగుతున్నాడు మనం ఏమనుకున్నాము లోక్సభలో ఒక ఎంపీ తన రాజీనామా పత్రాన్ని లోక్సభలో ఉన్న స్పీకర్కి అందజేస్తారు అని మనం అనుకున్నాం కదా సో ఇదే విధంగా ఒకవేళ ఎమ్మెల్యే అనే క్వశ్చన్ అడిగితే ఆ శాసనసభలో అసెంబ్లీలో స్పీకర్కి అందజేస్తారు ఎమ్మెల్యేలు అదేవిధంగా లోక్సభలో ఎంపీస్ లోక్సభ యొక్క స్పీకర్కి అందజేస్తారు సో ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ లోక్సభ ఎంపీ తన రాజీనామా లేఖను ఎవరికి అందజేస్తారు అంటే లోక్సభ స్పీకర్కి నెక్స్ట్ ద జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ అడ్రస్సెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు మనం ఏమనుకున్నామండి సుప్రీంకోర్టు అయినా అవ్వనివ్వండి హైకోర్టు అన్నా అవ్వనివ్వండి ఒకటే ఉంటుంది ఇక్కడ ఏంటి జడ్జెస్ చీఫ్ జస్టిస్ అన్న నార్మల్ జడ్జెస్ అన్నా ఎవరన్నా సరే ఒకటే కండిషన్ అనమాట సుప్రీంకోర్ట్ అయినా హైకోర్టు అన్న వీరు ప్రెసిడెంట్కి అందజేస్తారు ప్రెసిడెంట్కి అందజేస్తారు నేను ఇక్కడ ఆప్షన్స్ కావాల్సుకునే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆప్షన్స్ ఇస్తే దీన్ని ఆప్షన్స్ చూసి గుర్తుపట్టి గుర్తుపడ్డానికి ట్రై చేస్తాము బట్ మనం ఏం ఆన్సర్ లేకుండా ద బ్లాంక్స్ టైప్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా దాని ఆన్సర్ ఏంటో ఎగ్జాక్ట్గా మనము గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసి ఆ క్వశ్చన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తామన్నమాట మనకు ఆప్షన్స్ ఇవ్వకపోతే ఎగ్జామినేషన్స్ ఎట్లా ఆప్షన్స్ ఇస్తే పెట్టడానికి ఇంకొంచెం ఈజీ అవుతుంది మనం ఇన్ ద బ్లాంక్స్ లాగా చదవగలిగితే అది మనం ఆన్సర్ చేయగలిగితే ఇంకా ఈజీ అవుతుంది అనమాట ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందుకనే మనం ఫస్ట్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి అందుకనే ఇక్కడ ఆప్షన్స్ లేవు ఎందుకంటే దీని మీద ఆల్రెడీ మనము థియరీ చూసాం కాబట్టి వితౌట్ ఆప్షన్సే వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ద మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అడ్రస్సెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు యూపీఎస్సి యొక్క చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎవరైనా సరే తన యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు ఇది మీరు చెప్పేసేయాలి ఫ్రెండ్స్ ఎస్ ప్రెసిడెంట్కి అందజేస్తారు ద మెంబర్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్రసెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు మనం చూసాం కదా ఇది కూడా యూపీఎస్సీ అయితే ప్రెసిడెంట్కి అందజేస్తారు అదేవిధంగా ఒకవేళ రాష్ట్రంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే వాళ్ళు ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కి అందజేస్తారు అని మనం అనుకున్నాం కదా నెక్స్ట్ ది గవర్నర్ అడ్రస్సెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు గవర్నర్ ఎవరికి అందజేస్తారు తన యొక్క రాజీనామా పత్రాన్ని అంటున్నాడు మనం చూసాం కదా ఇది గవర్నర్ ప్రెసిడెంట్కి అందజేస్తారు అని చెప్పి ప్రెసిడెంట్ చాలా వాటికి ఉన్నారు అని మనం అనుకున్నాం కదా ఇవన్నీ ప్రెసిడెంట్ అనమాట ద ప్రైమ్ మినిస్టర్ అడ్రసెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్ ఎస్ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అడ్రసెస్ ఇస్ రెసిగ్నేషన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటండి రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలాలు యొక్క చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలి యొక్క చైర్మన్ డిప్యూటీ చైర్మన్కి ఇస్తాడు అని మనం చదివినప్పుడు అనుకున్నాం కదా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనమాట ఒకవేళ దీన్నే రాజ్యసభ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్ మనము ప్రెసిడెంట్ అనాలి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అడ్రస్సెస్ ఇస్ రెసిగ్నేషన్ టు అని ప్రశ్న అడిగాడు అనుకోండి అప్పుడు మన ఆన్సర్ ప్రెసిడెంట్ అవుతుంది ఇది కొంచెం చూసుకోండి కొంచెం ట్రిక్కీగా ఉండే క్వశ్చన్ ఇది ఒకవేళ స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే రాష్ట్రంలో ఉన్న శాసన మండలి యొక్క చైర్మన్ ఎవరికి ఇస్తారు అంటే డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు ఒకవేళ రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరికి అందిస్తారు అంటే ప్రెసిడెంట్కి అందిస్తారు అనమాట తన రాజీనామా పత్రాన్ని ద జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీంకోర్ట్ అడ్రసెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టూ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా హైకోర్ట్ అని చూసాం ముందు క్వశ్చన్ అప్పుడే మనం అనుకున్నాం హైకోర్ట్ అయినా సరే సుప్రీం కోర్ట్ అయినా సరే ఒకటే అది ఆన్సర్ ప్రెసిడెంట్ అని ద వైస్ ప్రెసిడెంట్ అడ్రసెస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారండి ప్రెసిడెంట్కి ఇస్తారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ ఎస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు అందరూ కలిసి వాళ్ళ యొక్క రాజీనామా పత్రాలని ప్రెసిడెంట్కి ఇస్తే ఒకవేళ ప్రెసిడెంటే రాజీనామా చేయాలనుకుంటున్నాడండి ఇప్పుడు అతను ఎవరికి ఇస్తారు వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడనమాట సో మనకి ఎగ్జామినేషన్స్లో రెసిగ్నేషన్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈజీగా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆన్సర్ చేసేయగలుగుతారండి సో దీన్ని మీరు రివైజ్ చేసుకుంటుండీ ఎప్పటికెప్పుడు మనం చాలా ఎఫర్ట్స్ తీసుకొని మీకు మంచి గైడెన్స్ బిట్స్ ఇవ్వడం ట్రై చేస్తున్నాము సో మీరు యుటిలైజ్ చేసుకోండి నోట్స్ చేసుకోండి ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి సో మీకు అది బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ ఇది ఎంటైర్ కాన్సెప్ట్ రిగార్డింగ్ రిసిగ్నేషన్స్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్త్ క్వశ్చన్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అడ్మినిస్ట్రెడ్ బై మనము బిఫోర్ క్లాస్లో రెసిగ్నేషన్స్ గురించి చదివాము మనం సో ఈరోజు మనము ఓత్స్ గురించి చదువుదాం అంటే ప్రమాణ స్వీకారం అనమాట ఓత్ అంటే ఓత్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ మనకి పాలిటీలో దీని మీద కూడా చాలా ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది ఓట్స్కి సంబంధించి కూడా మనము ఎంటైర్ కాన్సెప్చువల్గా ఒకేసారి చూద్దాము సో దట్ మనం ఓట్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అండి దాంట్లో డౌటే లేదు వన్స్ ఈ క్లాస్ అయిపోయాక ఓట్స్ మీద ఆల్రెడీ మనం చూసాం రెసిగ్నేషన్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు అదేవిధంగా ఈరోజు క్లాస్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారాలు అంటే ఓట్స్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఈరోజు ప్రశ్నలు చూసుకుంటే అన్ని ఓత్స్కి సంబంధించి ఉంటాయి ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా అంటున్నారు కదా ఇవన్నీ ఈరోజు మనం చూడ ప్రశ్నలు మీరు మీరే ఆన్సర్ చేస్తారండి ఇవన్నీ వన్స్ మనం కాన్సెప్ట్ పైన ఫోకస్ చేద్దాం ఇప్పుడు చూడండి ఓత్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు ఓత్స్ వాళ్ళకి ఎవరు తీసుకుంటారు ఓత్స్ ప్రమాణ స్వీకారాలు అని మనం చాలాసార్లు న్యూస్లో అట్లా చూస్తుంటాం ఎవరన్నా ఒక ఇంపార్టెంట్ పదవిలోకి అపాయింట్ అయిన తర్వాత అతనికి ప్రమాణ స్వీకారం జరుగుతుంటుంది ఇప్పుడు ఒక్కొక్కరిది చూద్దాం ప్రెసిడెంట్ అండి మొదట ప్రెసిడెంట్కి వచ్చేసరికి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అంటే భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అనమాట అతనే సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను ప్రమాణ స్వీకారం తీసుకుంటాడు రాష్ట్రపతికి ఒకవేళ ఆ సమయానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరనుకోండి అవైలబుల్ లేరనుకోండి అప్పుడు నెక్స్ట్ వరుసలో ఉన్న సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట అతను ప్రెసిడెంట్కి ఓతు తీసుకుంటాడు అర్థమైంది కదండి చీఫ్ జస్టిస్ నార్మల్గా అయితే తీసుకుంటాడు కానీ ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆ సమయానికి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జి అనే అతను రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు మొదటిది నెక్స్ట్ది వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి ఓతు తీసుకుంటాడు జనరల్గా ఒకవేళ రాష్ట్రపతి ఆ సమయంలో లేకపో లేడనుకోండి ఆ సమయంలోకి వెళ్ళ రాష్ట్రపతి లేకపోతే అతను నా తరపున ఇంకొక వ్యక్తి ఫలానా వ్యక్తి ఓటు తీసుకుంటారు అని ఒక మనిషిని నామినేట్ చేస్తారు ఆ వ్యక్తి రాష్ట్రపతి యొక్క అనుమతితో ఉపరాష్ట్రపతికి ఓటు తీసుకుంటారు ఎందుకంటే రాష్ట్రపతి అప్పుడప్పుడు చాలాసార్లు ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంటుంది ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఒకవేళ ఇన్ కేసు రాష్ట్రపతి అవైలబుల్ లేకపోతే అప్పుడు రాష్ట్రపతి ఒక మనిషిని అపాయింట్ చేస్తారన్నమాట నా తరపున అతను ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అని సో అతను ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కాకపోతే మనం క్వశ్చన్స్ పరంగా మాట్లాడినప్పుడు ఉపరాష్ట్రపతికి ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోండి సో ఇది మనం తీరి చదువుతున్నాం కాబట్టి ఒకవేళ ఉపరాష్ట్ర రాష్ట్రపతి లేకపోతే ఇది అనేది యాక్చువల్గా మనకి పాలిటీలో ఒక క్లాజ్ అనమాట జనరల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు కూడా వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది అయితే ఆ ప్రమాణ స్వీకారంని రాష్ట్రపతి చేయిస్తారండి ప్రెసిడెంట్ ఎక్కడున్నా ఈ కాన్సెప్ట్ ఉంటుంది ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే ఒక పర్సన్ అతను అపాయింట్ చేస్తారు అతను తీసుకుంటాడు అని బట్ దీనిపైన మీరు ఫోకస్ ఎక్కువేం చేయకండి ఎందుకంటే యూజువల్గా ప్రెసిడెంటే తీసుకుంటారు సో జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీంకోర్టు యొక్క ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి తీసుకుంటారు నెక్స్ట్ గవర్నర్ ఇక్కడ వరకు ఉన్నాయి కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జేమ్ స్టేట్లో కూడా పెట్టండి ప్రెసిడెంట్కి ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆ సెంటర్ కాబట్టి అదే గవర్నర్కి వచ్చేసరికి ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అతను ఆబ్సెంట్ అయితే హైకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జి సో అది గవర్నర్కి నెక్స్ట్ మనకి కేంద్ర మంత్రులు ఉంటారు కదండి వాళ్ళని మినిస్టర్ ఇన్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలిలో ఉన్న మంత్రులు యొక్క ప్ర ఓత్ ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటారు అంటే ప్రెసిడెంట్ అండి ఇది మనకి న్యూస్ల్లో కూడా టీవీలో యూజువల్గా చూపిస్తూ ఉంటారు ప్రెసిడెంట్ అక్కడ కుర్చీలో కూర్చుంటారు వీళ్ళు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళీ కూర్చుంటుంటారు సో మినిస్టర్స్ కేంద్ర మంత్రులకి ప్రెసిడెంట్ క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇతనికి కూడా రాష్ట్రపతి అండి నెక్స్ట్ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రతి ఎంపీ కూడా తను గెలిచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు అంటే జాయిన్ అయ్యే ముందు ఓతు తీసుకోవాలి ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం కూడా ఎంపీలకు కూడా యాక్చువల్గా అయితే ప్రెసిడెంటే తీసుకోవాలి కానీ జనరల్గా చాలామంది ఉంటారు ఎంపీలు రాష్ట్రపతికి అంత సమయం ప్లస్ అంత ప్రతి ఒక్కరికి ఓత్తు ప్రమాణ స్వీకారం తీసుకోవాల్సింది అది జస్ట్ ఫార్మాలిటీ కాబట్టి యూజువల్గా రాష్ట్రపతి కొంతమందికి తీసుకొని ఇంకొక పర్సన్ ఎవరినన్నా అపాయింట్ చేస్తారనమాట పలానా వ్యక్తిని అతను ఈ ఎంపీలందరి చేత రాష్ట్రపతి తరపున ఓత్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది ఇది ప్రాక్టికల్ తీరి పరంగా ఏంటి అంటే ఎంపీ యొక్క ఓత్తు ప్రెసిడెంట్ తీసుకుంటారు ఎమ్మెల్యేస్కి వచ్చేసరికి గవర్నర్స్ తీసుకుంటారండి ఎమ్మెల్యేస్ వచ్చేసరికి గవర్నర్లు తీసుకుంటారు ఓత్ మన రాష్ట్ర మండలిలో ఉన్న మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం గవర్నర్ తీసుకుంటారు ఇది మనం న్యూస్లో చూస్తుంటాం నెక్స్ట్ హైకోర్టులో ఉన్న జడ్జెస్కి గవర్నర్ తీసుకుంటారండి సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ అయితే రాష్ట్రపతి హైకోర్టులో ఉన్న జడ్జెస్ అయితే గవర్నర్ సో దిస్ ఈస్ ఎంటర్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఓత్ అనమాట ప్రమాణ స్వీకారం ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం అన్నీ ఆన్సర్ చేయగలుగుతాం సో ఈరోజు క్వశ్చన్స్ ఇవ్వండి మనవి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరి చేత నిర్వహించబడుతుంది రాష్ట్రపతి అండి ఎవరు ఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకవేళ ఇతను అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తి తర్వాత పొజిషన్లో ఉన్న సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ అడ్మినిస్టర్డ్ బై మీకు బిఫోర్ క్లాస్లో చెప్పినట్టు ఫర్ మీ యొక్క బెటర్మెంట్ కోసమే ఫిలింగ్ ద బ్లాంక్స్ లాగా ఇస్తున్నానండి ఇక్కడ రేదర్ దెన్ ఆప్షన్స్ ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చెప్తారనమాట ద బ్లాంక్స్ ఉంటే ఆప్షన్స్ లాగా ఉంటే మనం ఆప్షన్స్ చూసి ఆప్షన్ పరంగా మనం ఆలోచిస్తాం కరెక్ట్ ఆన్సర్ మనకి దానిపైన ఫోకస్ చేయం అదే ద బ్లాంక్స్ అయితే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ పైన ఫోకస్ చేస్తాం సో ఇక్కడ ఏమంటున్నారు అంటే వైస్ ప్రెసిడెంట్కి ఎవరు తీసుకుంటారు ఓత్ అన్నట్టు ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది సో ఉపరాష్ట్రపతికి ఎవరు తీసుకుంటారంటే ఓత్తు అంటే ప్రెసిడెంట్ తీసుకుంటారండి నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క జడ్జికి ఎవరు తీసుకుంటారు ఓత్ మనం ఆల్రెడీ చూసాం కదా ప్రెసిడెంట్ తీసుకుంటారు గవర్నర్కి ఎవరు తీసుకుంటారు ఓత్ అని అడుగుతున్నారండి మనం ఫస్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి ఎవరు తీసుకుంటారు అని ప్రశ్న చూసాం దాంట్లో ఏమనుంది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరి అదేవిధంగా గవర్నర్కి ఎవరు తీసుకుంటారండి హైకోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆ స్టేట్ యొక్క హైకోర్టు

మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు అని అడుగుతున్నాడు దీని యొక్క ఆన్సర్ మనకి ప్రెసిడెంట్ ఇందాక కేంద్ర మంత్రి మండలిలో మంత్రుల గురించి అడిగారు ఇక్కడ మనకి రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రుల గురించి అడుగుతున్నాడు రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులకు ఎవరండి గవర్నర్ ఎంపీ యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటారు అంటే ప్రెసిడెంట్ అండి సో దీంతో మనకి ఓత్కి సంబంధించి కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ చూసాము మీరు ఇప్పుడు ఓత్కి సంబంధించి ఎటువంటి ప్రశ్న అడిగినా ఆన్సర్ చేసేయగలుగుతారండి మీరు ఇది నోట్స్లో రాసుకొని రివిజన్ చేస్తూ ఉండండి మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంటాయి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ act విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ mini constitution నోన్ యాస్ మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం మినీ రాజ్యాంగం అని అంటారు అంటున్నాడు మనము బిఫోర్ క్లాసెస్లో రెసిగ్నేషన్స్కి సంబంధించి కాన్సెప్ట్ ప్లస్ బిట్స్ చూసాం కదా మొత్తం థింగ్ దాని తర్వాత ఓత్స్కి సంబంధించి చూసాం కదండి ఇప్పుడు మీరు ఈ రెండింటి మీద కంఫర్టబుల్ కదా ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ అయిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి చూద్దామండి అంటే కొన్ని ప్రముఖమైన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చూద్దాం రాజ్యాంగ సవరణలు కొన్ని ఈరోజు కూడా మనము ఎంటైర్ క్వషన్స్ దీనికి సంబంధించి చూస్తాము ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ చూద్దాం ఈ ప్రశ్నలన్నీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఈరోజు మనం చూసే ప్రశ్నలు ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఆన్సర్ చేస్తాము సో ఫస్ట్ మనం లెటర్స్ గోయింగ్ టు ది కాన్సెప్ట్ ఫస్ట్ మనకి ము రాజ్యాంగ సవరణలు దాదాపుగా నూట మూడు దాకా పైన చేసామండి ఇప్పటివరకు అయితే నూట మూడు చదవాల్సిన అవసరం అనేది లేదనమాట అయితే మరి మనం ఎన్ని చదవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి అందులో అవి మాత్రం ఖచ్చితంగా చదవాలి మిగతావి మన ఆప్షనల్ సమయానికి అనుగుణంగా చదవాలి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే బిట్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఛాన్స్ అనమాట వాటి నుంచి ఏంటి ఏంటి సార్ మరి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అని మీరు అడుగుతారు ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్లో దానిపైనే ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇంపార్టెంట్ ఏదంటే ఏడవ రాజ్యాంగ సవరణ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఏ సంవత్సరంలో చేస్తారు మనం ప్రతిసారి రాజ్యాంగ సవరణ పరంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆ రాజ్యాంగ సవరణ నెంబర్ ఎంత ఆ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు ఆ రాజ్యం ఆ రాజ్యాంగ సవరణ అసలు దేనికోసం చేశారు దాని గురించి ఒక పాయింట్ తెలుసుకోవాలి సో ఇవన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రాజ్యాంగ సవరణకు సంబంధించి ప్రముఖమైన రాజ్యాంగ సవరణలో మొదట మనము ఏడవ రాజ్యాంగ సవరణ గురించి చదువుదాం ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో దీన్ని పాస్ చేశారు ఇది దేని గురించి అంటే అండి మనకి గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ అనేది ఉండేదన్నమాట గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టైంకి మన భారతదేశంలో రాష్ట్రాలని గ్రూప్స్గా విడదీసేవారు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి అని కొన్ని రాష్ట్రాలని గ్రూప్ ఏలో పెట్టారు కొన్ని రాష్ట్రాలని గ్రూప్ బిలో కొన్ని గ్రూప్ డిలో కొన్ని గ్రూప్ సిలో ఇట్లా పెట్టడం జరిగింది గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ అంటాం దీన్ని సో గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ అంటాం ఈ పద్ధతిని మనం అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ని కమిటీని ఏర్పాటు చేస్తారు దాని యొక్క అధ్యక్షుడే ఫజల్ అలీ అనమాట అందుకనే ఈ కమిటీని ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటాం ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరులో తన నివేదిక అందజేసింది ఆ నివేదిక అనుగుణంగా అప్పట్లో కేంద్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ని చట్టాన్ని పాస్ చేసింది సో దీనికి సంబంధించిందే ఈ చట్టానికిలో భాగంగానే రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేశారు అదే ఏడవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట దీని బట్టి ఏం చేశారంటే గ్రూపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేదు దేశమంటే ఒకే విధంగా ఉండాలి ఇట్లా గ్రూపింగ్ ప్యాటర్న్ ఏంటో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ని కొట్టివేసి పద్నాలుగు రాష్ట్రాలు ప్లస్ ఆరు యూనియన్ టెరిటరీలు అప్పట్లో ఫోర్టీన్ స్టేట్స్ ప్లస్ సిక్స్ యూనియన్ టెరిటరీస్ అనేది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అప్పుడు యాభై ఆరులో దీని ప్రకారం కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెవెంత్ అమెండ్మెంట్ది రాష్ట్రాలని దీని ప్రకారం భాషా ప్రయుక్తంగా ఏర్పాటు చేశారండి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ అండ్ ఎబాలిషన్ ఆఫ్ క్లాస్ అంటే గ్రూప్ అన్న ఒకటేనండి ఏబిసిడి స్టేట్స్ ఈ క్లాస్ లేకపోతే గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ని ఎబాలిష్ చేశారు దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు ఈ చట్ ఈ సవరణ ద్వారానే అన్నాం కదా ఆరు యూనియన్ టెరిటరీలు ఏర్పాటు చేశారని కాబట్టి ఇది ఏడవ రాజ్యాంగ సవరణకి సంబంధించింది నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ తొమ్మిదవది ఇది పంతొమ్మిది వందల అరవైలో పాస్ చేశాం దీనికి సంబంధించి ఏంటంటే మనకి కొన్ని సరిహద్దుల దగ్గర పాకిస్తాన్కి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ ప్రాబ్లమ్స్లో ఏందంటే కొన్ని కొన్ని స్థలాలని మనము కొన్ని ఏరియాస్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బెరూబారి ఈ బెరూబారి అనేది కూడా మనదే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది వాళ్ళకి ఇచ్చేసాం అనమాట అందజేసాం సో ఇవన్నీ ప్రాబ్లం దగ్గర ఏరియాస్లో ఉన్న కొన్ని ల్యాండ్స్ కొన్ని ఏరియాస్ని వాళ్ళకి ఇవ్వడం కోసం మనము తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేశాము ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ సిక్స్టీలో దీన్ని బట్టి ఏం చేసామంటే పాకిస్తాన్తో మనం ఒక ఎగ్రిమెంట్ చేసుకున్నాము దాంతో ఈ బార్డర్ దగ్గర కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాం అన్నమాట ల్యాండ్ బౌండరీస్ దగ్గర నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ పదవది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీనికి పాస్ చేసాం దీని ప్రకారం ఏంటంటే అప్పటి వరకు మన భారతదేశంలో కొన్ని ప్లేసెస్ అయిన దాద్రా నగర్ అండ్ హవేలీ ఇవన్నీ పోర్చుగీస్ చేతిలో ఉండేవండి పోర్చుగల్ చేతిలో ఉండేవి సో మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ ప్రదేశాలని పోర్చుగీస్ నుంచి తీసుకొని మన భారత భూభాగంలో కలిపారు వీటిని కేంద్రపాలిత ప్రాంతాల లాగా పెట్టారన్నమాట ఇప్పటికీ ఇవి కేంద్రపాలిత ప్రాంతాలే దాద్రా నగర్ అండ్ హవేలీ ఇది టెన్త్ సో ప్రశ్న ఏమి అంటే ఎట్లా అడుగుతాడంటే అండి సపోజ్ దీని కాన్సెప్ట్ మీద అడగాలి అంటే దాద్రా అండ్ హవేలీ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ యూనియన్ యాస్ ఎ యూనియన్ టెరిటరీ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పోర్చుగీస్లో ఉండబడిన దాద్రా అండ్ హవేలీని మన భారతదేశ భూభాగంలో యూనియన్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు అట్లా అడుగుతాడనమాట ప్రశ్న నెక్స్ట్ అదే సంవత్సరంలో పన్నెండవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ సిక్స్టీ వన్ ద్వారా గోవా డామన్ అండ్ డయూ ఈ ప్రాంతాలని మన ఇవి కూడా పోర్చుగీస్ చేతిలో ఉండేవండి పోర్చుగల్ చేతిలో పోర్చుగల్ అని పోర్చుగీస్ అన్న ఒకటి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన భారత భూభాగంలో వీటిని కలపడం జరిగింది యూనియన్ టెరిటరీగా కలిపారు ఫస్ట్ నెక్స్ట్ పదమూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై రెండు దీంట్లో ఏం చేశారంటే నాగాల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు దీనికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు దానికోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ అనేది కొత్తగా యాడ్ చేశారండి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ ప్రకారం నాగాలాండ్ రాష్ట్రానికి కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇచ్చారనమాట కొన్ని ప్రత్యేక రక్షణలు మరియు అధికారాలు ఇవ్వడం జరిగింది నాగాలాండ్ రాష్ట్రానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ ద్వారా ఇది చేసింది ఎప్పుడు అంటే పదమూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండులో నెక్స్ట్ పద్నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై రెండులో పాండిచ్చేరి అనే ప్లేస్ మన భారత భూభాగంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఇది ఫ్రాన్స్ చేతిలో ఉండేది అయితే మన భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవై రెండులో ఫ్రాన్స్ చేతిలో నుంచి పాండిచ్చేరిని తీసుకొని మన భూభాగంలో చేర్చడం జరిగింది ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అయ్యింది అంటే పద్నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై రెండులో నెక్స్ట్ ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై ఏడు ఇందులో ఏం జరిగిందంటే సింధీ భాష ఉంటుంది కదండి మనకి ఆ సింధీ భాషని ఎనిమిదో స్కెడ్యూల్ ఎనిమిదో స్కెడ్యూల్ అంటే ఆల్రెడీ దీని గురించి మనం క్లియర్గా చూసే ముందు ఆ క్వశ్చన్స్లో ఇది అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించింది సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎయిత్ షెడ్యూల్లో సింధీ భాషని యాడ్ చేసాం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటి ఏ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు నెక్స్ట్ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దీన్ని బట్టి ఏం చేసామంటే ప్రీవీ పర్స్ పెయిడ్ టు ఫార్మర్ రూలర్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎబాలిష్డ్ ప్రీవీ పర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చే ముందు దాదాపుగా మన ఇండియాలో చాలా ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట అంటే రాచరిక రాజ్యాలు ఉండేవి యువరాజులు రాజుల కింద అట్లా చాలా ఉండేవి రాజ్యాలు మరి వాటిని అన్నింటినీ వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మన భారతదేశంలో కలపడం జరిగింది మరి అట్లాంటప్పుడు ఎంతో కాలంగా వారు పరిపాలిస్తున్నారు వాటిని మరి అట్లాంటప్పుడు తీసుకున్నప్పుడు పరిహారం మనం చెల్లించాలి కాబట్టి వాళ్ళకి ప్రభుత్వము సంవత్సరం సంవత్సరము కొంత ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తాము అని వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పందం చేసుకున్నాయన్నమాట వాళ్ళు గొడవ లేకుండా మన భారత భూగంలో కలపడం కోసం సో అలా మనీని అందించడమే ప్రీవీ పర్స్ అంటాము అది వాళ్ళకి అందించేవారు అనమాట ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న రూలర్స్కి దాన్ని మరి అప్పటి నుంచి చాలా కాలం పంచారు ఇంకా చాలు ఇంకా దాన్ని మనము ముగిద్దాము అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ప్రీవీ పర్స్ని ఎబాలిష్ చేశారండి ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో సిక్కిం మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఆవిర్భవించింది నలభై రెండు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మార్పులు రాజ్యాంగంలో జరిగే ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి ఈ సవరణ ద్వారా మనం ఈ సవరణ ఏమంటామంటే ఇది ఒక ఈ యొక్క సవరణే ఒక మినీ రాజ్యాంగంలో తయారైంది అన్నట్టు మనం అంటాం దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అంటాం ఈ యొక్క సవరణే చాలా మార్పులకి కారణమైంది కాబట్టి సవరణనే మనము మినీ రాజ్యాంగం అనే అంటామన్నమాట సో దీంట్లోనే ఫండమెంటల్ డ్యూటీస్ తేవడం జరిగింది ప్రియాంబిల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది సో చాలా చేంజెస్ జరిగింది దీనిలో నెక్స్ట్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ దీంట్లో మనము ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తీసేసి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో పెట్టడం జరిగింది అంటే ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కును తీసేవేశారు నెక్స్ట్ యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది యాంటీ డిఫెక్షన్కి సంబంధించింది యాంటీ పార్టీ ఫిరాయింపు చట్టం ఉంటుంది అదనమాట యాంటీ డిఫెక్షన్ ఈ యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల యాభై ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి ఫిరాయింపుకు పాల్పడితే అతని యొక్క సభ్యత్వము క్యాన్సిల్ చేయవచ్చు ఆ అధికారం స్పీకర్కు ఉంటుంది అని చట్టం చేశారనమాట సో దాన్ని యాంటీ డిఫెక్షన్ అంటాం ఈ సవరణకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసాం కదండి ఇప్పటివరకు అందులో కేవలం ఈ ఒక్క సవరణనే ఏకగ్రీవంగా ఆమోదించబడింది అన్నమాట ఈ యొక్క సవరణే ఇన్ని సవరణలో యాభై రెండవ సవరణ ఒక్కటి మాత్రమే ఏకగ్రీవంగా అందరూ యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ సిక్స్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఇది గుర్తుపెట్టుకోండి మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు ఓటింగ్ వయసు ఇరవై ఒకటి ఉండేదండి అయితే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంవత్సరంలో ఆ ఇరవై ఒకటి వయసు నుంచి పద్దెనిమిది వయసుకి తగ్గించారు ఓటింగ్ వయసు నెక్స్ట్ డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు ఇందులో మనకి ఎయిత్ షెడ్యూల్లోకి కొత్తగా మూడు భాషలను యాడ్ చేశారు ఏంటవి కోన్కని మణిపూరి నేపాలి నెక్స్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై మూడు మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు తెలుసు కదండి పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి అనమాట ఈ చట్టాలు సో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం పంచాయతీ వ్యవస్థని రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది దీని వీటి యొక్క ప్రొవిజన్స్ కోసము కొత్తగా మన రాజ్యాంగంలో పార్ట్ నైన్ని కూడా యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అండి దీన్ని ఏం చేశారు అంటే మున్సిపాలిటీస్ని డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ద్వారా రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది నెక్స్ట్ రెండు వేల రెండులో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగ హోదా ఇవ్వడం కోసం ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చేశారు దీని ద్వారా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనే కొత్త ఆర్టికల్ని పెట్టారు రాజ్యాంగంలోకి దీంట్లో ఏమని చెప్పబడి ఉంటుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న బాలలందరికీ ఖచ్చితమైన ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి ఉచిత మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి పెట్టడం జరిగింది నెక్స్ట్ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు ఇందులో నాలుగు కొత్త భాషల్ని ఎయిత్ స్కెడ్యూల్లో క్యాడ్ చేశారు ఏంటవి బోడో డోగరీ సంతాలి మైథిలి నెక్స్ట్ ఇవి జస్ట్ ఇట్ ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ డేట్స్ ఈ నెంబర్స్ అక్కర్లేదు ఇందులో దేని గురించి అంటే మనకి రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది మనకి రాజ్యాంగంలో ఏమని ఉంటుందంటే రిజర్వేషన్లకి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభల్లోని లేదా లోక్సభ వాటిలోని పార్లమెంట్లోని ఎస్సీస్కి ఎస్టీస్కి రిజర్వేషన్ ఉంటుంది కదా ఈ రిజర్వేషన్కి సంబంధించి రాజ్యాంగంలో ఏమని చెప్పడుందంటే పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వస్తున్న ఈ రాజ్యాంగంలో పది సంవత్సరాల వరకు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఆ తర్వాత ఇవ్వాలా వద్దా ఏం చేయాలి అనేది అప్పుడు ఉన్న పార్లమెంట్ యొక్క ఇష్టము చట్టం ద్వారా వారు వారి యొక్క నిర్ణయాన్ని తెలపాలి అని చెప్పడం జరిగింది ఒరిజినల్ రాజ్యాంగంలో అందుకనే ప్రతి పదేళ్ళకు ఒకసారి అంటే యాభైలో వచ్చింది రాజ్యాంగం అరవై డెబ్భై ఎనభై ఎనభై తొమ్మిది రెండు వేలు రెండు వేల పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ ప్రొవిజన్ని రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే ప్రొవిజన్స్ని ప్రతి పదేళ్ళకి పొడిగిస్తూ వస్తున్నారనమాట అందుకని ఈ డేట్స్ ఇవన్నీ నెంబర్స్ ఇవేం గుర్తుపెట్టుకోకర్లేదండి ఇయర్స్ కూడా జస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగిస్తూ వస్తున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో స్టేట్ అసెంబ్లీస్లో గుర్తుపెట్టుకోండి అంతే నెక్స్ట్ రెండు వేల పదకొండులో తొంభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా మనము ఎయిత్ స్కెడ్యూల్లో ఆల్రెడీ ఒరియా అనే భాష ఉండేది ఒరిస్సాకి సంబంధించి దాని పేరు మార్చడం జరిగిందనమాట ఒడియాకి రాష్ట్రం యొక్క పేరు ఒరిస్సా నుంచి ఒడిషా మార్చారు అలానే ఒరియా యొక్క భాషని ఒడియాగా మార్చారు రెండు వేల పన్నెండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి ఒక కొత్త పార్ట్ యాడ్ చేశారు అదే పార్ట్ నైన్ బి అనమాట ఇది దేనికి సంబంధించిందంటే సహకార సంఘాలకు సంబంధించింది కోఆపరేటివ్ సొసైటీస్ సో సహకార సంఘాలకి రాజ్యాంగ హోదా ఇవ్వడం కోసం పార్ట్ నైన్ బి యాడ్ చేశారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొంభై ఏడవ రాజ్యాంగ సంవత్సరం ద్వారా ఏ సంవత్సరంలో రెండు వేల పన్నెండు నెక్స్ట్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల పద పదహారులో చేశారు జిఎస్టీని తీసుకొచ్చారనమాట ఈ జిఎస్టీని తీసుకొచ్చే రాజ్యాంగ సవరణ నూట ఒకటి సంవత్సరం రెండు వేల పదహారు నూట రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్దెనిమిదిలో పాస్ చేశారండి ఇది దీని ప్రకారం ఏంటంటే మనకి ఆల్రెడీ రాజ్యాంగంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఉంది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉందండి బీసీలకి బ్యాక్వర్డ్ క్లాసులకి నేషనల్ జాతీయ కమిషన్ లేదు అందుకని చెప్పే ఆ డిమాండ్ ఉంది చేయాలి ఏర్పాటు చేయాలి కాన్స్టిట్యూషన్లో పెట్టాలి అని దానికోసమే రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్ అని కూడా రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నూట మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిదిలో చేశారండి దీని ప్రకారం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ కోసం విద్యలో కానీ జాబ్స్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తూ రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చింది ఎకనామికలీ మనకి రాజ్యాంగంలోని సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఎకానమికలీ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని రాజ్యాంగంలో చెప్పబడి లేదు సో ఈ ప్రొవిజన్ యాడ్ చేయడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడవ రాజ్యాంగ సవరణ చేశారు సో దీస్ ఆల్ అవర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిట్స్ చూద్దాము మనం ఎంటైర్ కాన్సెప్ట్ చూసాం కదా దీనికి సంబంధించి బిట్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫస్ట్ ఏ రాజ్యాంగ సవరణని మనము మినీ రాజ్యాంగం అంటాము మనం అనుకున్నాం కదా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా మార్పులు చేశాము అందుకనే దీన్ని మినీ రాజ్యాంగం అంటామని ఏ రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడింది ఏకైక టన్ ఏకైక రా రాజ్యాంగ సవరణ అనమాట అది ఏది అంటే మనం అనుకున్నాం కదా పార్టీ ఫిరాయింపుల చట్టం చేసే రాజ్యాంగ సవరణ యాభై రెండు సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది టెన్త్ స్కెడ్యూల్ అనమాట ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గ్రూపింగ్ విధానం ఉండేది అనుకున్నాం కదా రాష్ట్రాల యొక్క గ్రూపింగ్ విధానం ఉంది కదా అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దయింది అంటే మనం ఏమనుకున్నామండి ఏడవ రాజ్యాంగ సవరణ ఇది ఏడండి వన్ కాదు ఇక్కడ ఆప్షను ఏడవ రాజ్యాంగ సవరణ ఏడవ రాజ్యాంగ సవరణ ఇయర్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీని ద్వారా గ్రూపింగ్ విధానం రద్దయింది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి ఇచ్చే పర్స్ అనేది రద్దయ్యింది అని అడుగుతున్నాడు అండి మనం చదివాము కదా ఇది ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా వీరకి ప్రీ ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్కి ఇచ్చే ఆ యొక్క పాలకులు ఇచ్చే ప్రీవీ పర్స్ అనేది రద్దు చేయడం జరిగింది సిక్కిము ఏ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో మన భారతదేశ భూభాగంలో రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అని ప్రశ్న అడుగుతున్నాడు మనం చదివాం కదా ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మనం ఆ ఇచ్చిన కాన్సెప్ట్ అంతా నోట్స్లో రాసుకోండి ఫ్రెండ్స్ అదంతా ఎవ్రీథింగ్ నెక్స్ట్ బోడ్రో బోడో డోగ్రీ సంతాలి మైథిలి ఈ నాలుగు భాషలు ఎనిమిదవ స్కెడ్యూల్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు మనకి ఆల్రెడీ దీని గురించి చూసాం కదా ఫ్రెండ్స్ ఈ నాలుగు భాషలు మనము తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశాము విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సబ్స్టిట్యూటెడ్ ఒడియా ఫర్ ఒరియా ఇన్ ద ఎయిత్ షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు మనం ఇందాక చదువుకున్నాం కదా తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండులో దీన్ని చేర్చడం జరిగింది మనం అనుకున్నాం కదా ఇదిగోండి తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండులో ఒడియాని ఒరియా ప్లేస్లో ఒడియా అని ఎనిమిదో స్కెడ్యూల్లో మార్చడం జరిగింది నెక్స్ట్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ కోసం ఏ రాజ్యాంగ సవరణ అంది అంటే చేయబడింది అంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ కమిషన్ ఏర్పాటు చేశాము మనకి రాజ్యాంగంలోని పార్ట్ నైన్ బిని యాడ్ చేసామండి ఈ పార్ట్ నైన్ బి ఏమో సహకార సంఘాలకు సంబంధించి ఉంటుంది సో సహకార సంఘాలకి సంబంధించి ఉన్న పార్ట్ పార్ట్ నైన్ బిని రాజ్యాంగంలోకి ఏ సవరణ చట్టం ద్వారా చేర్చామో అని అడుగుతున్నాడు మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ఇక్కడ చూసాం కదా మనం నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పన్నెండులో కోఆపరేటివ్ సహకార సంఘాల గురించి ఒక కొత్త పార్ట్ పార్ట్ నైన్ బి అనేది మనము చేర్చడం జరిగింది రాజ్యాంగంలోకి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ గురించి ఆల్ బిట్స్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలిగారు కదా ఫ్రెండ్స్ సో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్వశ్చన్ మ్యాక్సిమమ్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ అసెంబ్లీ పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ యొక్క రెండు సమావేశాల మధ్య గరిష్ట విరామం అంటున్నాడు సో మనము బిఫోర్ క్లాసెస్లో రెసిగ్నేషన్స్ గురించి చూసాం నెక్స్ట్ ఓత్స్ గురించి చూసాం నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి చూసాం కదా ఈరోజు మనము మన రాజ్యాంగంలోని డ్యూరేషన్ అంటే కాలపరిమితి వీటి మీద కొన్ని రకాలైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది సో ఆ కాల పరిమితి మీద ఈరోజు మనం ఆల్ క్వశ్చన్స్ చూద్దాం ఎట్లాంటివి అడగచ్చు ఎవ్రీథింగ్ దీనికి సంబంధించి కాన్సెప్ట్ కూడా చూద్దాం ఈ క్లాస్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి ఫ్రెండ్స్ ఇది అంటే కొంచెం ట్రిక్కీగా ఉండగలిగే ఛాన్స్ కొంచెం కాన్సన్ట్రేషన్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే మాత్రం మీకు చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ అర్థమవుతే మీకు ప్రశ్న అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు ఇంకొకటి ఏంటంటే వీటిపైన పాలిటీ సెక్షన్లో ఇటువంటి డ్యూరేషన్ అనమాట అంటే ఈ టైం పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో సో దీనిపైన ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం సో ఈరోజు మన ప్రశ్నలు ఇలా ఉండిపోతున్నాయి అయితే ఇవన్నీ మనం చూస్తాము సో ఫస్ట్ కాన్సెప్ట్ చూసేద్దాము వాటితో ఇవి ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం సో ఇవ్వండి క్వశ్చన్స్ సో నేను మీకు ఈ ప్రశ్నలలో ప్రతి ప్రశ్నకి ఆ కాన్సెప్ట్ చెప్తున్నట్టు చెప్తాను దాంతో ఆన్సర్ మీకు ఇస్తాను సో ఎవ్రీ క్వశ్చన్ మనము ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లాగా తీసుకెళ్దాము ఇది మోర్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కాకుండా సో ఎవ్రీథింగ్ ఒక కాన్సెప్ట్ లాగా మనం వెళ్దాం ప్రతి క్వశ్చన్ని సో ఫస్ట్ ఏమంటున్నాడు అండి పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ యొక్క రెండు సమావేశాల మధ్య గరిష్ట విరామం అని అడుగుతున్నాడు ఒక పాయింట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సమావేశం అంటే మనం జరుగు చూస్తుంటాం కదా అసెంబ్లీ సమావేశం అయింది వాళ్ళు వచ్చి చర్చించుకుంటుంటారు ప్రశ్నలు అడగడం జరుగుతుంటుంది ఇవంతా ఉంటాయి కదా అవి అసెంబ్లీ సమావేశాలు అన్నమాట లేదా పార్లమెంట్ యొక్క సమావేశాలు అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సమావేశాల మధ్య గ్యాప్ ఎంతో మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకు ఒక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సమావేశాలు అనేది జరగాలి అనేది రూల్ అండి సంవత్సరానికి రెండు సమావేశం జరగాలి టూ మీటింగ్స్ ఇన్ ఇయర్ జరగాలి ఖచ్చితంగా ఒక సంవత్సరానికి రెండు మీటింగ్స్ ఖచ్చితంగా జరగాలి అన్నప్పుడు దీని ఒక రెండు సమావేశాల మధ్య మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా ఉందండి రూల్ సో ఆరు నెలలు అనమాట ఒక సమావేశానికి ఒక సమావేశానికి మధ్యలో సమయము గ్యాప్ ఆరు నెలలు మించి ఉండకూడదు అనే రూల్ ఉంది సో కనీసం ఎన్ని సమావేశాలు చేసుకోవాలి లెక్కలో సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఒకటిన ఒక సమావేశం ముగిసింది అనుకోండి కనీసం అంటే గ్యాప్ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు కదా కాబట్టి మళ్ళీ ఎప్పుడు జూన్ ప్లస్ సిక్స్ మంత్స్ అంటే ఏదో వస్తుందండి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ఒకటి లోపల ఖచ్చితంగా సమావేశం అనేది ఎప్పటికప్పుడు మధ్యలో జరగాలి అట్లీస్ట్ దిన్ బిఫోర్ డే అన్న జరగాలి కాబట్టి ఇక్కడ రూల్ ఏంటి అంటే రెండు సమావేశాల మధ్యలో మ్యాక్సిమం టైం గరిష్ట సమయం ఆరు నెలలే ఉంటుంది ఆరు నెలలు మించి ఆ విరామం ఉండకూడదు అనమాట రెండు సమావేశాల మధ్యలో కాబట్టి దీని ఆన్సర్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ మ్యాక్సిమమ్ లైఫ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్సీస్ అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న ఆర్డినెన్స్ అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకవేళ పార్లమెంట్ కనుక సమావేశంలో లేకపోతే మరి అటువంటి అప్పుడు ఏదన్నా అర్జెంటుగా ఏదైనా చట్టం చేయాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఆ ఆర్డినెన్స్ మళ్ళీ ఈ పార్లమెంట్ సమావేశం అయినప్పుడు దాన్ని చర్చించి దాన్ని పాస్ చేస్తే ఆర్డినెన్స్ చట్టం అవుతుంది వాళ్ళు పాస్ చేయలేకపోతే ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఆల్రెడీ నేను మీకు ముందు కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఆర్డినెన్స్కి మ్యాక్సిమం గరిష్ట కాల పరిమితి ఎంత ఉండొచ్చు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇది కొంచెం కాన్సన్ట్రేషన్తో ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఏమన్నాము అసలు ఇక్కడ ఆర్డినెన్స్కి సంబంధించి రూల్ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు అనుకోండి ఆ ఆర్డినెన్స్ అనేది సమావేశంలో లేనప్పుడు చేస్తాడు సో కాలమైన తర్వాత సమావేశం జరిగింది పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ని ఆ సమావేశంలో ప్రవేశపెడతారండి ఆరు వారాలు టైం ఇస్తారనమాట ఆ సమావేశంలో అయిన పార్లమెంట్కి ఆరు వారాలు టైం ఇస్తారు సో ఆరు వారాల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ ఆర్డినెన్స్ పైన ఈ ఆరు వారాల లోపల ఈ ఆర్డినెన్స్ని ఒకవేళ పార్లమెంట్ పాస్ చేసిందనుకోండి ఆర్డినెన్స్ చట్టం అవుతుంది ఆరు వారాలు ఆరు వారాలండి ఆరు వారాల లోపల ఒకవేళ పార్లమెంట్ ఆర్డినెన్స్ పైన ఎటువంటి చర్య తీసుకోలేదనుకోండి అంటే పాస్ చేయలేదనుకోండి ఆరు వారాలు అయిపోయిన వెంటనే ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇది మనకి రూల్ అనమాట అయితే ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నాడు మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అంటే ఒకవేళ తీరీ పరంగా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఒకవేళ ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశాడు గరిష్ట చుట్టంగా ఎంత ఉండొచ్చు దాని కాలిపరమతి గరిష్టమైన సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ మనం తీసుకోవాలండి ఏ సిచ్యువేషను మ్యాక్సిమం కేసు ఎంత ఉండొచ్చు అనే సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఒక సమావేశానికి ఒక సమావేశానికి ఎంత గ్యాప్ ఉండొచ్చు అని మనం అనుకున్నాము సిక్స్ మంత్స్ ఉండొచ్చు అని మనం అనుకున్నాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమావేశం అయిపోయింది అయిపోయిన వెంటనే సమావేశం అయిపోయిన వెంటనే రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేసాడు అనుకోండి సో ఆ సమావేశం తర్వాత మ్యాక్సిమం ఎంతకాలం వరకు ఉండచ్చు ఇంకో సమావేశం పెట్టకుండా ఆరు నెలలు ఉండొచ్చు సో ఆరు నెలలకి ఖచ్చితంగా ఇంకో సమావేశం జరగాలి ఆ రూల్ ఉంది కదా సో ఆరు నెలల తర్వాత వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేశారనుకోండి అంటే మాక్సిమమ్ టైం అడుగుతున్నాడు కాబట్టి మనం మాక్సిమమ్ సిచ్యువేషన్ చూస్తున్నాం మాక్సిమం సో ఆరు నెలలు అయింది కొత్త సమావేశం ఏర్పడింది ఈ కొత్త సమావేశం ఏర్పడ్డాక మనకి మాక్సిమం ఎంతకాలం ఇచ్చింది టైము ఆరు వారాలు ఇచ్చారు కదండి ఈ ఆరు వారాల లోపల ఈ ఆర్డినెన్స్ పైన వీళ్ళు ఏదైనా పాస్ చేయాలన్నమాట పాస్ చేయకపోతే ఈ ఆరు వారాల తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోతుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక ఆర్డినెన్స్ మ్యాగ్జిమం ఎంత టైంలో ఉండొచ్చు సిక్స్ మంత్స్ ప్లస్ సిక్స్ వీక్స్ సో ఆరు నెలలు ప్లస్ ఆరు వారాలు మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ యొక్క ఆర్డినెన్స్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమమ్ డ్యూరేషన్ ఫర్ విచ్ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ ఇన్ ఎ స్టేట్ మనకి రాష్ట్రపతి పాలన అనేది వింటుంటాం కదండీ రాష్ట్రపతి పాలనకు సంబంధించి రూల్ ఎట్లా ఉందంటే ఏదన్నా ఒక ప్రదేశంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే పార్లమెంట్ అంటే వాళ్ళు విధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం విధించవచ్చు అయితే ఆరు నెలలు సిక్స్ మంత్స్కి వరకు విధించవచ్చు అనమాట ఆరు నెలలు దాని టైం పీరియడ్ అయితే ఆరు నెలల తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఆ కొత్త ఆర్డర్ లాగా పాస్ చేసి ఆరు నెలలు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని ఇంకొక ఆరు నెలలు చేయొచ్చు సో ప్రతి ఆరు నెలలకి వాళ్ళు పాస్ చేసిన ఆర్డర్ అంటే ఈ రాష్ట్రపతి పాలన ఆర్డర్ని రెన్యువల్ చేయాలన్నమాట సో మళ్ళీ ఆరు నెలలు అయింది ఇంకా పరిస్థితి చెక్కదిద్దట్లే ఇంకొక ఆరు నెలలు పొడిగించవచ్చు అప్పటికీ పరిస్థితి చక్కదిద్దులే ఇంకొక ఆరు నెలలు పొడిగించవచ్చు అట్లాగా వీళ్ళు ఆరు ఆరు నెలలు చొప్పున పొడిగిస్తూ వెళ్ళొచ్చండి ఎప్పటి వరకు పొడిగించవచ్చు ఇట్లాగా అంటే మొత్తం సమయము మూడు సంవత్సరాలు మించకూడదు ఎందుకు అరే మీరు మూడు సంవత్సరాల్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చక్కదిద్ది దాన్ని నార్మల్ సిచ్యువేషన్ స్టేబుల్ చేయలేకపోయారు అంటే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అండి అది ఎంతకాలం అట్లాగా ప్రెసిడెంట్ రూల్ పెట్టుకుని వెళ్ళాం కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇది రెగ్యులర్ నార్మల్ కేసు కాదు ఇవి ఎక్స్ట్రాడినరీ కేసుల్లో పెట్టాలి రాష్ట్రపతి పాలన ఇట్లాంటివి మరి అట్లాంటిది ఆరు నెలల్లోనే ఏదోటి చేసుకోవాలి అవ్వలేదు ఇంకొక ఆరు నెలలు పొ పొడిగించుకోవచ్చు ఇంకొక ఆరు నెలలు అట్లా మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు సో మ్యాక్సిమం టైం అనమాట ప్రెసిడెంట్ రూల్కి ఏంటి అంటే మూడు సంవత్సరాలు ఉంటుంది సో మ్యాక్సిమం డ్యూరేషన్ ఫర్ విచ్ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ అంటే ఆరు నెలలు ఆరు నెలలు చెప్పున పొడిగించుకుంటూ మూడు సంవత్సరాల వరకు ప్రెసిడెంట్ రూల్ని ఉంచవచ్చు ఒక రాష్ట్రంలో అనేది ఆన్సర్ నెక్స్ట్ టైమ్ ఆఫ్టర్ విచ్ ఏ మనీ బిల్ పాస్డ్ బై లోక్సభ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బిన్ పాస్డ్ బై రాజ్యసభ వెన్ నో యాక్షన్ ఇస్ టేకన్ అండ్ బైట్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి బిల్స్లో మనీ బిల్స్ అనేవి ఉంటాయండి ఇవి అంటే ఆర్థిక బిల్స్ అనమాట ఇవి మనీకి సంబంధించిన బిల్స్ మనీ బిల్స్కి సంబంధించి లోక్సభలో మాత్రమే ఎక్కువ పవర్ ఉంటుంది రాజ్యసభకి పెద్దగా పవర్ ఉండదు ఇందులో మనీ బిల్కి సంబంధించి ఈ మనీ బిల్స్ అనేది ఖచ్చితంగా లోక్సభలో మాత్రమే మనం ప్రవేశపెట్టగలుగుతాం ఓకే లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభ పాస్ చేసిందనుకోండి నెక్స్ట్ ఏమవుతుందంటే రాజ్యసభకి వెళ్తుంది మనీ బిల్ రాజ్యసభకి దానిపైన డిస్కస్ చర్చించుతారు వాటిపైన ఏమన్నా సవరణలు మార్పులు చేయాలని వీళ్ళు కోరుకుంటే అవి కోరవచ్చు లోక్సభకి ఈ మార్పులు ఉంటే బెటర్ కదా ఈ కొంచెం సవరణలు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి అని కోరవచ్చు అంతేంటి రూల్ కదా లోక్సభ వాళ్ళు దానికి చేయొచ్చు చేయకపోవచ్చు వాళ్ళ ఇష్టం వీళ్ళు ఓన్లీ సూచన ఇస్తారనమాట అంతే అయితే ఈ మనీ బిల్ లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్ళినప్పుడు వెళ్ళిన సమయం నుంచి పద్నాలుగు రోజులు మాత్రమే రాజ్యసభలో ఉంటుందండి ఆ పద్నాలుగు రోజుల్లో వీళ్ళు ఏదైనా దానిపైన చర్చించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఆ పద్నాలుగు రోజుల లోపల ఒకవేళ వీరు గనక పాస్ చేయలేదనుకోండి ఆ పద్నాలుగు రోజుల లోపల పాస్ చేస్తే పర్వాలే ఒకవేళ పద్నాలుగు రోజులు అయిపోయింది దాన్ని పాస్ చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోయినా పద్నాలుగు రోజులు దాటిపోయింది కాబట్టి ఇట్ ఈస్ డీమ్డ్ టు బి పాస్డ్ అంటే ఇది పాస్ అయిపోయింది రాజ్యసభ చేత అని చెప్పి బా అంటే భావించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు రాజ్యసభలో మనీ బిల్ యొక్క మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంతవరకు ఉంటుంది రాజ్యసభలో అంటున్నాడు సో పద్నాలుగు రోజులు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒక మనీ బిల్ రాజ్యసభలో ఫోర్టీన్ డేస్ ఈజ్ ది ఆన్సర్ నెక్స్ట్ మ్యాక్సిమమ్ పీరియడ్ ఫర్ విచ్ ద టెర్మ్ ఆఫ్ ఎ లోక్సభ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ మే బి ఎక్స్టెండెడ్ మెన్ ఎ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈస్ ఇన్ ఆపరేషన్ అత్యవసర ప్రకటన అమలులో ఉన్నప్పుడు లోక్సభ రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని పొడిగించే గరిష్ట కాలం ఎంత అంటున్నాడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఎమర్జెన్సీ లేకపోతే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి పెట్టామనుకోండి ఎలక్షన్స్ కండక్ట్ చేయలేము కదా అప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉంది అంటే సమ్ ఎమర్జెన్సీ స్టేట్లో ఉంది అప్పుడు మనం ఎన్నికలు అనేది నిర్వహించలేము మరి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే లోక్సభ కానీ అసెంబ్లీ కానీ వాటి యొక్క ఫైవ్ ఇయర్స్ ఆ టర్మ్ అయిపోయినా సరే మరి ఎలక్షన్స్ని మనం పొడిగించలేము ఎలక్షన్స్ని కండక్ట్ చేయలేం కాబట్టి వీటి యొక్క కాలాన్ని ఒక సంవత్సరం పొడిగిస్తాం ఫ్రెండ్స్ ఆ సంవత్సరం లోపల చెక్కదిద్దే అనుకోండి సిచ్యువేషన్స్ బాగానే ఉంటుంది అప్పటికి చెక్కదిద్దపోతే ఇంకొక వన్ ఇయర్ పొడిగించుకుంటాం అప్పటికి చెక్కదిద్దకపోతే ఇంకొక వన్ ఇయర్ అట్లాగా పొడిగించుకుంటూ వెళ్ళచ్చు అనమాట మనం ఎప్పటివరకు అంటే రాజ్యాంగ సవరణ ఈ ఈ అత్యవసర పరిస్థితి తీసివేసినంత వరకు జనరల్గా అత్యవసర పరిస్థితి అంత ఎక్కువ కాలం అనేది పెట్టరు సో ఒకవేళ పెడితే ఇది తీరీ అనమాట తీరీ పరంగా ఏంటి అంటే మనము ఎంత సమయం అన్నా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అసెంబ్లీని కానీ లోక్సభను కానీ ఈ అత్యవసర పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ అత్యవసర ప్రకటన అమల్లో ఉన్నప్పుడు లోక్సభ రాష్ట్ర శాసనసభ యొక్క కాలం పొడిగించబడినప్పుడు అత్యవసర ప్రకటన ఆ ఆగిపోయిన తర్వాత ఎంతకాలం ఇది కొనసాగించే గరిష్ట కాలం ఎంత అంటున్నాడు నేను మీకు ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లోక్సభ అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది అనుకోండి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల పద్నాలుగుకి పూర్తి అయిపోయింది కాకపోతే రెండు వేల పద్నాలుగు దీనికన్నా ముందే అత్యవసర పరిస్థితి ప్రకటన చేశారు మరి అట్లాంటప్పుడు రెండు వేల పద్ పద్నాలుగులో ఎన్నికలు జరపలేరు కదా అప్పుడు ఏం చేస్తారు ఒక సంవత్సరం పొడిగిస్తారు సో రెండు వేల పదిహేను వరకు దీని యొక్క కాలాన్ని పొడిగించారు అప్పటికీ అత్యవసర పరిస్థితి ఇంకా తీసివేయలేదండి ఇంకా పరిస్థితి బాగు అంటే నార్మల్ అవ్వలేదు సో మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొక వన్ ఇయర్ పొడిగిస్తారు రెండు వేల పదహారు వరకు పొడిగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వేల పదహారు వరకు పొడిగించారు కదా రెండు వేల పదిహేను డిసెంబర్కే పరిస్థితి అనుకోండి పరిస్థితి చెక్కబడింది సో జ అత్యవసర పరిస్థితిని తీసివేసారు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి తీసివేస్తారో ఆ తీసివేసిన టైం నుంచి ఆరు నెలలు ఉంటాయి కదా సిక్స్ మంత్స్ ఆ ఆరు నెలల లోపల కొత్తగా ఎలక్షన్స్ పెట్టి కొత్త లోక్సభ లేకపోతే కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాలి ఇది రూల్ అనమాట సో అత్యవసర పరిస్థితిని తీసివేసిన ఆరు నెలల లోపల కొత్త లోక్సభని కానీ అసెంబ్లీని కానీ ఎలక్షన్స్ చేసి నియమించాలి సో మ్యాక్సిమం టైం ఎంతండి ఈ ఎమర్జెన్సీ తీసేసిన టైం నుంచి ఎమర్జెన్సీని తీసివేసిన టైం నుంచి ఆల్రెడీ ఉన్న లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఎంత టైం ఉండొచ్చు మ్యాక్సిమం టైము ఆరు నెలలు కదా ఎందుకంటే ఆరు నెలల తర్వాత కొత్తది రావాల్సిందే సో మాక్సిమం ఇప్పుడున్నది ఎంతవరకు ఉండొచ్చు అంటే ఆరు నెలలు ఉండొచ్చు ఇది కొంచెం మీకు ట్రిక్ అనిపించి ఉండవచ్చు ఫ్రెండ్స్ రిపీటెడ్గా ఒక టూ త్రీ టైమ్స్ చూడండి కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం టఫ్ అడగాలి క్వశ్చన్స్ అన్నప్పుడు ఎగ్జామినేషన్స్లో కొంచెం టఫ్ ఇవ్వాలి అనుకుంటే ఈ టైప్ ఇస్తాడు కానీ ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు నెక్స్ట్ ఓకే ఇప్పుడు మనకి రూల్ ఏంటంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ అంటే ఎక్కడ రాష్ట్రంలో కానీ పార్లమెంట్లో కానీ మినిస్టర్ అవ్వాలనుకోండి జనరల్గా రాష్ట్రంలో చూసుకుంటే జనరల్ పద్ధతి ఏంటి ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా ఒక ఎమ్మెల్సీ అవ్వచ్చు ఎమ్మెల్సీస్ ఉంటే కేంద్రంలో చూసుకుంటే లోక్సభ ఎంపీ అవ్వచ్చు లేదా రాజ్యసభ ఎంపీ ఒక మినిస్టర్ అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు కేవలం వీలే కాదండి వీళ్ళు కాని వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా బయట ఎవరైనా వ్యక్తి కూడా అతను మినిస్టర్గా నియమించవచ్చు బయట వ్యక్తిని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో చూసుకుంటే అతను ఎమ్మెల్యే కాదు అయినా అతన్ని మంత్రి చేయవచ్చు అయితే బయట అతనిని ఎప్పుడైతే మంత్రిగా చేశామో అతనిని మంత్రిగా నియమించిన తేదీ నుండి ఆరు నెలల లోపల అతను ఏదో ఒక సభకి ఎన్నుకోబడాలన్నమాట అంటే ఏదో ఒక సభకు అతన్ని ఎన్నుకోబడాలి లేకపోతే ఆరు నెలల తర్వాత అతని యొక్క సభ్యత్వం మంత్రి పదవి రద్దవుతుంది ఇది రూల్ అనమాట కాబట్టి ఎవరైనా బయట వ్యక్తిని కూడా మంత్రిగా చేయవచ్చు అయితే ఆ మంత్రిగా అతన్ని ప్రకటించిన రోజు నుంచి ఆరు నెలల లోపల అతను ఏదో ఒక సభలో సభ్యుడిగా చేర్చాలి అంటే స్టేట్లో ఉన్న ఇదే రూలు సెంట్రల్లో ఉన్న ఇదే రూల్ అనమాట లోక్సభ కానీ రాజ్యసభకు కానీ అతన్ని మి మెంబర్గా వెళ్ళ వెళ్ళాలన్నమాట ఆరు నెలల లోపల లేకపోతే అతని యొక్క మంత్రి పదవి పోతుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే రాష్ట్ర శాసనసభ లేకపోతే పార్లమెంటు ఆ ఉభయ సభలో సభ్యుడు ఉండకుండా ఉన్న అతన్ని మంత్రిగా నియమించినప్పుడు ఎంత గరిష్ట కాలం అతను ఉండగలుగుతాడు అతను మంత్రి పదవి పోకుండా ఒకవేళ ఇందులో ఇందులో ఒకవేళ అతను వెళ్ళ వెళ్ళకుండా ఉండగలిగితే అంటే ఆరు నెలలు అనమాట సిక్స్ మంత్స్ సో సిక్స్ మంత్స్ ఈజ్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ విచ్ ఎ మెంబర్ హూ ఈస్ నాట్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఇన్ ద స్టేట్ ఆర్ లోక్సభ ఎంపీ ఆర్ రాజ్యసభ ఎంపీ ఇన్ ద సెంటర్ టు బికమ్ ఏ మినిస్టర్ అనమాట టు హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ మినిస్టర్ నెక్స్ట్ ఇది ఆబ్సెంట్ గురించి అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో ఎంపీస్ ఉంటారు కదా అయితే వీళ్ళు ఒకవేళ ఆబ్సెంట్ అవ్వాలి అంటే స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకొని సేమ్ మన లాగా లీవ్ పర్మిషన్ తీసుకొని స్పీకర్ ఒప్పుకుంటే లీవ్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదండి కానీ వీళ్ళు పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయ్యారనుకుంటే అది ఆబ్సెంట్ కింద వస్తుంది ఒకవేళ ఏదన్నా ఒక ఎంపీ పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అవుతున్నాడు సమావేశాలు జరుగుతాయి కదండి అంటే ఎన్ని సమావేశాలకి అతను కంటిన్యూస్గా పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే అతని సభ్యత్వం పోతుందంటే గుర్తుపెట్టుకోండి సిక్స్టీ డేస్ అనమాట ఒకవేళ ఒక ఎంపీ అరవై రోజులు పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే అతని యొక్క సభ్యత్వం అనేది రద్దు చేస్తారు సో సిక్స్టీ డేస్ అనేది దీని ఆన్సర్ నెక్స్ట్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఉందనుకోండి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అసెంబ్లీ ఉందనుకోండి ఇక్కడ అప్పుడప్పుడు మనం చూస్తుంటాము కొంతమంది పొలిటీషియన్స్ మోర్ దెన్ వన్ అంటే టూ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి టూ కాన్స్టిట్యుయెన్సీస్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంటారు నైన్టీన్ నైంటీ సిక్స్లో చట్టం తీసుకొచ్చారండి దానికన్నా ముందైతే ఎన్ని నియోజకవర్గాలైనా పోటీ చేయవచ్చు అనే క్లాజ్ ఉంది కానీ దీనివల్ల అనవసరంగా ప్రభుత్వానికి మనీ అనేది వేస్ట్ అవుతుందని మ్యాక్సిమం రెండే అనమాట ఇప్పుడైతే అలౌడ్ కాబట్టి అప్పుడప్పుడు చూస్తాం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మోడీని కనుక చూసుకుంటే గుజరాత్లోని వడోదర మరియు ఉత్తరప్రదేశ్లోని వారణాసి రెండు ప్రదేశాల నుంచి పోటీ చేయడం జరిగింది రెండిట్లోనే గెలిచారు అతను సో ఒకవేళ రెండిట్లో గెలిచారనుకోండి అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మ్యాక్సిమం టైము టెన్ డేస్ ఇస్తారు ఆ టెన్ డేస్ లోపల ఏది వదులుకుంటాము ఏది నియోజకవర్గం మనం ఉంచుకుంటాము అనేది డిసైడ్ చేయాలి ఆ టెన్ డేస్ లోపల మనం చెప్పిన దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మోడీని చూసుకుంటే వడోదరా బదులు వారణాసిని ఉంచుకుంటా అన్నాడు సో వడోదరా అనేది క్యాన్సిల్ అవుతుంది అక్కడ ఎలక్షన్ సో అక్కడ సీట్ వేకెంట్ అవుతుంది మరి గెలిచిన వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు కదా ఇక్కడ సీట్ వేకెంట్ అవుతుంది ఖాళీ అవుతుంది ఇక్కడ మళ్ళీ రీఎలక్షన్ అనేది జరుగుద్ది సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెండు సీట్లు గెలిచిన వ్యక్తి మ్యాక్సిమం ఎన్ని రోజుల లోపల తన యొక్క నిర్ణయాన్ని చెప్పాలి అన్నట్టు సో పది రోజులు అనేది ఆన్సర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ కాన్సెప్ట్ ఇది అనమాట నెక్స్ట్ ఒక వ్యక్తి అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచినప్పుడు అతన్ని పోలీసులు దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్లో ఎంత సమయంలో హాజరుపరచాలి ఇది మనం చూసాం కదండి కొన్ని ముందున్న క్వశ్చన్స్లో ఏబిఎస్ కార్పస్ అట్లా కూడా చూసాము సో ఏం చెప్తుంది అది మనకి ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని ఇరవై నాలుగు గంటల లోపల దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని చదివాము కదా అదే అనమాట ఈ ప్రశ్న సో ఎంత సమయం లోపల హాజరుపరచాలి మాక్సిమం ఎంత టైం ఉంటుంది అతన్ని హాజరుపరచడానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్ ది రైట్ ఆన్సర్ సో ఈరోజు మనం చూసిన డ్యూరేషన్ ఇవన్నీ కొంచెం టఫ్ ఉండొచ్చు అనిపించవచ్చు బట్ ఇవి ఎందుకు చెప్పడం జరిగిందంటే ఒకవేళ ఏదైనా ఎగ్జామినేషన్లో టఫ్ అడుగుదాము పాలిటీ నుంచి అని చెప్పి అడిగినా మీరు కొంచెం అర్థం చేసుకోగలుగుతాయి మీరు ఆన్సర్ చేయగలుగుతారండి బెనిఫిట్ ఉంటుంది మీకే సో అందుకనే దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ అర్థం అవకపోతే చూడండి ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ని సో దట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మనకి ఇది డెఫినెట్గా ఎగ్జామ్స్లో హెల్ప్ఫుల్ అవుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము ఆల్రెడీ రెసిగ్నేషన్స్ గురించి చూసాము ముందు ఓట్స్ గురించి చూసాము ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూసాము అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో లేదా మన పోలి పాలిటిక్స్ సంబంధించి కొన్ని డ్యూరేషన్ టైంకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ చూసాం ఈరోజు మనం ఏం చూద్దామంటే రాజ్యాంగ పరిషత్ ఉండేది కదండి మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎందుకు ఏర్ ఏర్పాటు చేశారు అప్పట్లో అంటే కాన్స్టిట్యూషన్ మన భారతదేశానికి తయారు చేసుకోవడం కోసం రాజ్యాంగాన్ని సో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఈ రాజ్యాంగ పరిషత్ని ఏర్పరిచారు ఈ రాజ్యాంగ పరిషత్ ఏం చేసింది అంటే రాజ్యాంగం తయారు చేయడం కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ లాగా ఇచ్చారు ఎప్పుడైనా మనం చూస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఒకరికి ఆ పని ఒకరికి ఇంకొక పని అట్లా మనం డివైడ్ చేస్తాం కదా పనులు ఎందుకంటే ఆ డివిజన్ జరిగితే వాళ్ళు ఆ పనిని ఆ గ్రూప్ వాళ్ళు సరిగ్గా సక్రమంగా చేయగలుగుతారు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా వివిధ ఫంక్షన్స్ని వివిధ కమిటీలకు అప్పగించింది అనమాట సో మొత్తం మీద ఇరవై మూడు కమిటీలని ఏర్పాటు చేసింది రాజ్యాంగ పరిషత్ అందులో ఎనిమిదేమో ప్ర బాగా ప్రధానమైన కమిటీలు అనమాట ఎయిట్ మేజర్ కమిటీస్ అంటాము మిగతావి మైనర్ కమిటీస్ అయితే ఈ కమిటీలు యొక్క చైర్మన్లు ఎవరు అనే ప్రశ్నలు చాలాసార్లు మనకి పాలిటిక్స్ సంబంధించి ప్రశ్నలు అడుగుతుంటాడండి ఎగ్జామ్లో కాబట్టి ఈరోజు మనము రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి వాటి యొక్క చైర్మన్లు గురించి చదువుదాం సో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ప్రశ్నలన్నీ చూడండి ఆ కమిటీలు రకరకాలు ఉంటాయి వాటి యొక్క చైర్మన్లు ఎవరు అనే టైప్లో ఉంటాయి ఈరోజు మన క్వశ్చన్స్ సో మనం కాన్సెప్ట్ చూసినట్లయితే ఈ కమిటీస్ ఉన్నాయి కదండి ఈ కమిటీస్ పేర్లు మీరు గుర్తు పెట్టుకోవాలి వాటి యొక్క చైర్మన్ పేర్లు ఎందుకంటే ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ అడగడం జరుగుతుంది మనకి సో ఒక్కొక్క కమిటీ చూద్దామండి ఇప్పుడు కమిటీ ఆన్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అంటే మన భారతదేశంలో ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి దానిపైన ఒక కమిటీని వేశారు ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు కూడా రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ ఆర్థిక విషయాలు మరియు స్టాఫ్కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఒక కమిటీని వేశారు ఆ కమిటీనే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ దీని యొక్క అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారే నెక్స్ట్ క్రెడెన్షియల్ కమిటీ దీని యొక్క అధ్యక్షులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ నెక్స్ట్ సభపరంగా పరంగా చూసుకోవాల్సింది హౌస్ కమిటీ హౌస్ అంటే సభ హౌస్ కమిటీ చైర్డ్ బై బి పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి కెఎం మున్షి నెక్స్ట్ యాడ్హోక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ అంటే ఇది యాడ్ హాక్ అంటే మీనింగ్ ఏంటంటే తాత్కాలిక కమిటీ అండి మీనింగ్ టెంపరీ అనమాట మీనింగ్ సో ఇది ఏంటంటే జాతీయ పతాక తాత్కాలిక కమిటీ అంటాం దీన్ని మనం జాతీయ పతాక తాత్కాలిక కమిటీ దీని యొక్క చైర్మన్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారే నెక్స్ట్ కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సో ఈ రాజ్యాంగ సభ ఉంది కదండి మనకి రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క సభ యొక్క విధులు తెలిపే కమిటీ అనమాట ఇది దీని యొక్క చైర్మన్ వచ్చేసరికి జీవి మావలంకర్ నెక్స్ట్ రాష్ట్రాలకు సంబంధించి ఒక కమిటీని వేశారు వాటిలో ఏ విధంగా ఉండాలి రాజ్యానికి సంబంధించి రాష్ట్రాలలో ఏ విధంగా ఉండాలి అనేది ఒక కమిటీ ఆ కమిటీకి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అడ్వైజరీ కమిటీ అంటే ఇది ఒక సలహా కమిటీ అండి సో ఈ సలహా కమిటీ దేనిపైన వేశారు అంటే ప్రాథమిక హక్కుల పైన మైనారిటీలపైన ట్రైబల్ ఏరియాస్ పైన ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ పైన వేశారు దీనికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ మైనారిటీస్కి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా ఉండేదండి అంటే ఈ కమిటీ క్రిందనే మనకి కొన్ని సబ్ కమిటీస్ ఉంటాయి అందులో మైనారిటీ సబ్ కమిటీ ఒకటి ఇది ఇంపార్టెంట్ దీని యొక్క చైర్మన్ హెచ్సి ముఖర్జీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఒక సబ్ కమిటీ ఉంటుంది దీని యొక్క చైర్మన్ జేబి క్రిపల్లాని నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ప్రాంతం ఉంటుంది కదండి మనకి ట్రైబల్ జనరల్గా ఏరియాస్ ఎక్కువ ఉంటాయి అక్కడ సో ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాము ఎక్స్క్లూడెడ్ పార్షియల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ వాటికి సంబంధించి నార్త్ ఈస్ట్కి సంబంధించి ఒక సబ్ కమిటీ ఉంటుంది దాని యొక్క చైర్మన్ గోపీనాథ్ బర్దోలాయి నెక్స్ట్ అస్సాం కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎక్స్క్లూడెడ్ పార్షియలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఉంటున్నాయి వాటి యొక్క సబ్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఏవి తక్కర్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి సో ఎందుకంటే మరి అడుగుతున్నాడు క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ స్టేట్స్కి సంబంధించిన కమిటీకి మనము జవహర్లాల్ నెహ్రూ అని ఇందాక చదువుకున్నాం కదా స్టేట్స్కి సంబంధించి అదేవిధంగా యూనియన్కి సంబంధించి కమిటీ కూడా యూనియన్కి ఎటువంటి పవర్స్ ఉండాలి యూనియన్ అంటే కేంద్రం కేంద్రంకి ఎటువంటి అధికారాలు ఉండాలి వాటి గురించి తెలిపే కమిటీ యూనియన్ పవర్స్ కమిటీ దాని యొక్క అధ్యక్షుడు కూడా జవహర్ లాల్ నెహ్రూనే నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే రాజ్యాంగంలోని అంటే యూనియన్ ఏ విధంగా అంటే ఎవరెవరు ఉండాలి దాని కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి యూనియన్ని అదంతా నిర్ణయించేది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ దీని యొక్క అధ్యక్షుడు కూడా జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్ళు ముసాయిదా కమిటీ అంటాం వీళ్ళు తయారు చేయాలన్నమాట ఒక డ్రాఫ్ట్ని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ముసాయిదా రాజ్యాంగాన్ని సో ఈ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసరికి మనకి బీఆర్ అంబేద్కర్ ఇప్పుడు మనం ఈ తీరీ చదివామి కొట్టి ఒక్కొక్క బిట్ చూద్దామండి హూ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్ సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనే కమిటీ ఉంది అని మనం అనుకున్నాం కదా దానికి ఎవరు చైర్మన్ వహించారు అనుకున్నాం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హూ చైర్మన్ ఆఫ్ ది యూనియన్ పవర్స్ కమిటీ యూనియన్ పవర్స్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీస్ స్టేట్ కమిటీ ఆ మూడిటికి జవహర్లాల్ నెహ్రూ అనుకున్నాం కదండి హూ సెవడాస్ ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఇందాక అనుకున్నాం కదా యూనియన్ పవర్స్ అన్న యూనియన్ కాన్స్టిట్యూషన్ అన్న లేదా స్టేట్స్ కమిటీ అన్న జవహర్లాల్ నెహ్రూ హూ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ ద స్టేట్స్ అంటే మనకి చాలా ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉండేవి కదండి అందులో ఈ ప్రిన్సెస్ రాజులు వాళ్ళు పరిపాలించేవారు కదా వాళ్ళ వారసత్వంగా మరి వాళ్ళతో మనము సంప్రదింపులు జరపాలి కదా వాళ్ళు ఒప్పుకొని భారతదేశంలో వాళ్ళ యొక్క ప్రోవిన్సెస్ని ఇండియాలో కలపడానికి వాళ్ళతో చాలా సంప్రదింపులు జరగాలన్నమాట నెగోసియేషన్స్ జరగాలి సో అన్ని రాష్ట్రాలతో సమన్వయము నిర్వహించే కమిటీ పేరు ఏమిటి అన్నట్టు అడుగుతున్నాడు మనం మనకి ఇక్కడ సో సమన్వయం చేసే కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటున్నాడు ఈ బాధ్యతని జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వడం జరిగిందండి ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు కూడా జవహర్లాల్ లాల్ నెహ్రూనే నెక్స్ట్ హూ నేషనల్ ఫ్లాగ్ యాడ్ హో కమిటీ మనం అనుకున్నాం కదండి తాత్కాలిక అంటే జాతీయ పతాక తాత్కాలిక కమిటీ ఇది దీని యొక్క అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ హూ చైర్మన్ ఆఫ్ ది కమిటీ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్మాణ సభ విధుల కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటున్నాడండి ఇది జీవి మావలంకర్ మనం చూసాం నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ మనకి స్టీరింగ్ కమిటీ ఉండేదండి దాని చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సో రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ వీరు చాలా కమిటీస్లో ఉంటారండి చైర్మన్గా నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ప్రాథమిక హక్కులు మైనారిటీలు మరియు గిరిజన మరియు ప్రాంతాల ప్రాంతాలపైన సలహా కమిటీని వేశారు దీని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌ మెనీ కమిటీస్ వర్ సెటప్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ అసెంబ్లీలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారంటే మీకు చెప్పాను కదండి ఇరవై మూడు ఈ ఇరవై మూడులో ఎన్ని ప్రధానమైనవి అని ఇక్కడ అడుగుతున్నాడు మనకి ఈ ప్రశ్నలో మూడు వందల యాభై ప్రశ్నలో మొత్తం ఇరవై మూడు రాజ్యాంగ పరిషత్లో కమిటీలను ఏర్పాటు చేస్తాం అందులో మేజర్ అంటే ప్రధానమైన కమిటీలు ఎన్ని అని అంటున్నాడు కాబట్టి ఎయిట్ ఫ్రెండ్స్ ఎయిట్ మేజర్ కమిటీస్ సో ఈరోజు మనం చూసుకుంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి కమిటీస్ మీద ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ తీరి పట్ట చూసాం కదా సో ఇదేంటి అంటే మీరు ఖచ్చితంగా నోట్స్లో ఇదంతా రాసుకొని ఆ టేబుల్ని కూడా వేసుకొని రివిజన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ క్వశ్చన్స్ని ఎప్పటికప్పుడు అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండండి సో దట్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మనకు తెలిసింది అని ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్తో మనము ఉండగలిగితే ఎగ్జామ్లో మనం గుర్తు ఈజీ అంటే ఈజీగా మనకి గుర్తు గుర్తుపెట్టు ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుందండి ఆన్సర్స్ సో ఈరోజు మనం ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సంబంధించి కమిటీస్ చూసాం సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్